ప్రభువుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 34వ కీర్తన 6వ చరణము. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఎవరైతే దీనులై విరిగి నలిగిన హృదయము కలిగిన వారై దేవుని సన్నిధిని ఆయన మాటకు విధేయత చూపుచు దేవునికి ప్రార్థన చేస్తారో, ఆయనకు మొర్ర పెడతారో, నిశ్చయముగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు వారి మొర్ర ఆలకించి వారున్న దీనస్థితిలో నుండి ఆయన వారిని పైకి లేవనెత్తుతారు. దీనులుగా ఉండుట అనగా ఆయన మాటకు విధేయత చూపించుట, ఆయన మాటను అనుసరించి నడుచుకునుట, ఆయన చిత్తానుసారమైన భక్తిని చేయుట, కలిగిన వాటిని బట్టి అతిశయించకుండా, దేవుడిచ్చిన తలాంతులను బట్టి మురిసిపోయి గర్వపడకుండా, ఇవన్నీ అనుగ్రహించిన దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉండటమే దీనత్వము. ఎవరైతే ఇట్టి దీన హృదయులై ఉంటారో, దీన మనస్కులై ఉంటారో, వారి ప్రార్థనలను, వారి విజ్ఞాపనలను, వారి మొర్రలన్నిటిని ఆయన అంగీకరించి ఆలకించి వారికున్న ప్రతి అక్కరను ప్రభు తీరుస్తారు. మనమందరం కూడా దేవుని దృష్టికి దీనులుగా ప్రవర్తించాలి. అట్ ద సేమ్ టైం మన ఎదుట వాని ఎడల దీన వస్త్రమును ధరించుకోవాలి. చాలా మంది దేవుడి దగ్గర ఎంతో తగ్గించుకున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ ఎదుట వారి పట్ల చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు అన్ని నామముల కన్నా గొప్ప నామం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన దేవుడై ఉండియు కూడా ఆయన మనుషులందరి దృష్టికి తన్ను తాను తగ్గించుకున్నారు. మరి ఈరోజు మనలో అంత తగ్గింపు ఉందా? మనం ఎవరమైనా దేవుని కంటే, యేసు ప్రభువు కంటే గొప్పవారమండి? మనకు కలిగిందే కాస్తంత. ఈ కాస్తంత కలిగిన దానిని బట్టి అతిశయపడిపోయేవారు కొందరు, మురిసిపోయేవారు కొందరు, ఇతరులను తృణీకరించేవారు కొందరు. మనము నీతిమంతులమైతే ఈ నీతిని మనం కలిగినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనము భక్తి పరులమైతే ఈ భక్తి మార్గములు నడుచుటను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నేడు మనం ఏమై ఉన్నామో దానికి కారణం ప్రభు కృపే కాబట్టి మనలను మనము తగ్గించుకోవాలండి. ఒక్క మాట చెబుతా, మనము ఎంత తగ్గించుకుంటామో ప్రభు వారు మనలను అంతగా హెచ్చిస్తారు. ఇలాగే దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి ఇద్దరు మనుషులు. అందులో ఒకరు పరిసయుడు, ఒకరు సొంకరి. పరిసయుడేమో తనకు కలిగిన భక్తిని చూసి ఓ మురిసిపోతున్నాడు, అతిశయపడిపోతున్నాడు. అట్ ద సేమ్ టైం సుంకరేమో దేవాలయపు మెట్ల వద్ద కూర్చుండి రొమ్ములు బాదుకుంటూ కన్నీళ్లు పెడుతూ, దేవా పాపినైన నన్ను కనికరించు అంటున్నాడు. సుంకరంటే ఏం తక్కువడు కాదండి, పన్నులొసూలు చేసేవాడండి, సుంకపు గుత్తదారుడండి. ఇవాళ రేపట్లో ట్యాక్స్ కలెక్టర్స్ కి ఎంత ఆధిక్యత ఉందండి. అంత గొప్ప ఘనత కలిగిన వాడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకుని, ఎంతో రిక్తుడుగా చేసుకుని, రొమ్ములు బాదుకుంటూ తన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వీరిరువురిలో సుంకరి ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టారు. సుంకరి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు. ఎందుకని పరిసయ్యుడి ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే, తనకు కలిగిన భక్తిని బట్టి అతిశయ పడిపోవటం ఒకెత్తు అయితే, ఇతరులను తృణీకరించడం మరొకెత్తు. ఈరోజు మనలో ఎవరైనా ఒకవేళ పొరపాటుగా ఇంతకాలం పరిసయ్యుని వంటి భక్తిని చేసి ఇతరులను తృణీకరించామేమో. ఎవరైతే దేవుని దృష్టికి దీన మనస్సుకులై ఉంటారో అట్టి వారి ప్రార్థనలను, మొర్రలను దేవుడు ఆలకిస్తారు, వారికి ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. మరి దేవుడి దృష్టికి దీనులుగా ఉంటే మనకు కలిగే ధన్యతలు ఏంటంటే, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు. శ్రమలలో దేవుడు వారిని విడిచిపెట్టరండి. వారికి కలిగిన శ్రమలలో ఆయన వారికి తోడుగా ఉంటారు, ఆ శ్రమలలో నుండి విడిపిస్తారు, గొప్ప చేస్తారు. ఎలాగంటారా, యోసేపు ఎంత దీనుడుగా ఉన్నాడో కదా, తన అన్నల పట్ల, తన తండ్రి పట్ల, తన సమాజం వారి పట్ల, ఐగుప్తీల పట్ల కూడా అతడు దీనుడుగా వ్యవహరించాడు, దీనుడుగా ప్రవర్తించాడు. కాబట్టే అతని శ్రమలన్నిటిలో దేవుడు యోసేపునకు తోడుగా ఉండి, శ్రమలలో నుండి విడిపించి ఐగుప్తు దేశమునకే ఫెరో తర్వాత అంతటి స్థానమునకు దేవుడు యోసేపును వర్ధిల్ల చేశారు.
ఈరోజు మనం కూడా అట్టి దీన మనస్కులమై ఉంటే మనకు కలిగిన శ్రమలన్నిటిలో ప్రభు మనలను విడిపిస్తారు. దీనులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారటండి. స్వతంత్రించుకున్నట అనగా ఎక్కడికెళ్ళినా మనకు మంచి పేరు కలిగిద్ది, ఎక్కడికెళ్ళినా అందరిలో ఘనత కలిగిద్ది, ఎక్కడికెళ్ళినా మన పేరు ఘనంగా ప్రస్తుతించబడిద్ది. మరి ఈ రోజున అంత మంచి పేరు మనకు కావాలా? అయితే అందరి పట్ల దీనులుగా ప్రవర్తించాలి. ఇక చివరగా చెప్పాలంటే దీనులు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మత్తయి సువార్తలో స్వయాన యేసు ప్రభు వారే సెలవిస్తున్నారు. అంటే ఈరోజు మనకి పరలోక రాజ్యం కావాలంటే దేవుని దృష్టికి మనుషుల దృష్టికి దీన మనస్కులమై ప్రవర్తించాలి. అంటే ఆయన ఎదుట విధేయులమై ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించువారమై ప్రవర్తించాలి. తగ్గింపు మనస్తత్వం ఉండాలండి. ఇలాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే దేవుడు మనకి ధన్యకరమైన జీవితం దయచేస్తారు. అలా ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ కృపగల ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీ దృష్టికి దీనులుగా ప్రవర్తిస్తే మా మొర్రలు ఆలకిస్తానని, మాకు ధన్యకరమైన జీవితాన్ని దయచేస్తానని ఈరోజు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. అట్టి ప్రకారము దీనులుగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.